హైదరాబాద్ దేశంలో ఆరో పెద్ద నగరం. నాలుగు శతాబ్దాల చరిత్ర గల హైదరాబాద్ను క్రీస్తు శకం 1591 లో నిర్మించారు. చార్మినార్కు కేంద్ర బిందువుగా ఆ రోజుల్లో హైదరాబాద్ విస్తరించింది. ఈ రోజు హైదరాబాద్ మూసీ నదికి తూర్పుగా సికింద్రాబాద్ తో పాటు జంట నగరాలుగా శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. నూతనంగా ఆవిర్భవించిన హైటెక్ సిటీతో కలిపి సైబరాబాద్గా లబ్ధ ప్రతిష్ట పొందింది. ఐటీ రంగపు విప్లవాత్మక విజయాలు హైదరాబాద్ నగరానికి కొత్త ఊపిరి పోశాయి. హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లు శరవేగంతో సాగుతున్నాయి. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్ సిటీ, ఎంటర్టైన్మెంట్ పార్క్స్, మల్టీప్లెక్సెస్, ఐటీ పార్క్స్, ఫ్యాస్ సిటీ, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పార్కులు, అపీరల్ పార్క్, జంప్ పార్క్, మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ ఆసుపత్రులు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యాలయాలు హైదరాబాద్ కిరీటంలో కొన్ని రత్నాలు మాత్రమే. ద లీడర్ ఇండియా. గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు గ్రామ పంచాయతీ అనుమతి ఉంటే సరిపోయేది. ఆ తర్వాత కాలంలో డిటిసిపి అనుమతి వెంచర్స్ కు అవసరమయ్యేది. గ్రామ పంచాయతీ అనుమతులు, డిటిసిపి అనుమతులకు షరతులు పెద్దగా ఏమీ ఉండేవి కావు. పెరుగుతున్న ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వెంచర్స్ కు కఠినమైన నియమ నిబంధనలను రూపొందించింది. ఆ నిబంధనలను హుడా ఖచ్చితంగా అమలు చేసేది. శరవేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాలు, నగర సరిహద్దులు, అభివృద్ధి పనులు, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్ హైదరాబాద్గా గుర్తించింది. శివారు ప్రాంతాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేలాగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా మార్చి రియల్ ఎస్టేట్ వెంచర్స్లో మోసాలకు ఎలాంటి వెసలుబాటు లేకుండా అత్యంత కఠినమైన నియమ నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలను 100% పాటించిన రియల్ ఎస్టేట్ వెంచర్స్కి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆమోదముద్ర లభిస్తుంది. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక ఆమోదాన్ని పొందిన కొన్ని సంస్థల్లో ద లీడర్ ఇండియా వారి ఇండియన్ టౌన్ ఒకటి. ఈ ఆమోదముద్ర ఇండియన్ టౌన్ వారి పారదర్శకతకు ఓ చక్కటి నిదర్శనం. మహేశ్వరం గ్రామం కేంద్రంగా ఊరి శివారులోని కొత్త రింగు రోడ్డు గ్రామంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు నిర్మించారు. ఈ రింగు రోడ్డును ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానించారు. కొత్తగా నిర్మించిన ఈ రింగు రోడ్డుకు ఆనుకునే ఉంటుంది ద లీడర్ ఇండియా వారి ఇండియన్ టౌన్. ఇది రియల్ ఎస్టేట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 22 ఎకరాల్లో నివాసయోగ్యమైన ప్లాట్లను అభివృద్ధి పరుస్తోంది. రోడ్లు వేయిస్తాం, కరెంటు స్తంభాలు పాతిస్తాం, డ్రైనేజీ సదుపాయం కల్పిస్తాం అని లీడర్ ఇండియా చెప్పదు. ఎందుకంటే లీడర్ ఇండియా వెంచర్లో అవి అంతర్భాగాలే. మంచినీటి కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, స్కూల్ కోసం కేటాయించిన స్థలం, 2 ఎకరాల్లో పార్కులు అభివృద్ధి చేయడం, ఆట స్థలం కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఇవి మీకు అందిస్తున్న అద్భుతాలు. విభిన్న వర్గాలకు అందుబాటులో 240-600 గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లు లీడర్ ఇండియా శరవేగంగా రూపొందిస్తోంది. అన్ని సౌకర్యాలు దగ్గర్లోనే. విద్యాలయాల దగ్గర్లోనే, ఆరోగ్య కేంద్రాలు దగ్గర్లోనే, పనిచేసే ప్రదేశాలు దగ్గర్లోనే. ద లీడర్ ఇండియా సంఘంలో మీ స్థానాన్ని బదిలీ చేస్తుంది. సామాన్యుల నుంచి మిమ్మల్ని వేరు చేసి విజయపథంలో ముందుకు తీసుకువెడుతుంది. ద లీడర్ ఇండియా మీకు మనశ్శాంతినిస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది, ఆర్థిక పటిష్టతను తెస్తుంది. రండి, ముందుకు సాగిపోదాం. ద లీడర్ ఇండియాకు అతి సమీపంలో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్, మ్యాక్ ప్రాజెక్ట్స్, ఎలియన్స్ డెవలపర్స్, ఏపీహెచ్బి మరియు ర్యాంకీ టౌన్షిప్, ఫ్యాబ్ సిటీ, నానోటెక్ పార్క్, దేవేందర్ విద్యాలయం, ఔటర్ రింగ్ రోడ్, తుక్కుగూడ, ధరణి 3-స్టార్ హోటల్, వీడియోకామ్, రహేజా ఐటీ ఎస్యుజే, హెచ్సిఎల్ హార్డ్వేర్ పార్క్, బ్రాహ్మణి ఇన్ఫ్రాటెక్, ఇందు ఎస్యుజెట్, గోల్ఫ్ కోర్స్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అంతేకాదు, కోరినంతనే వరాలిచ్చే భక్తవ శంకరుడు మహేశ్వరంలో కొలువై ఉండడం ఈ ప్రాంత విశిష్టత. ఇలా ఎన్నో ఎన్నెన్నో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థలు ద లీడర్ ఇండియాకు సరికొత్త వన్నెలు తెస్తున్నాయి.